సో ఈరోజు మనం నేర్చుకుందాం. సో ఎలక్ట్రికల్ క్యాట్, సో ఎలక్ట్రికల్ క్యాట్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ డిప్లొమా స్టూడెంట్స్ కోసం. సో మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ ఎలక్ట్రికల్ క్యాట్, సో వాటిని ఎలా సాల్వ్ చేయాలి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రాబ్లమ్ ఉంటే వాటి సొల్యూషన్స్ ఎలా వెతకాలి, ఓకే, దాని గురించి మనం చూద్దాం. సో ఇది మా వెబ్సైట్. మా వెబ్సైట్లో మీకు ఇప్పుడు కూడా ప్లేస్ చేస్తుంటాం. సో మాకు ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇక్కడ ప్లేస్ చేస్తుంటాం, ఓకే. సో మొదట ఫస్ట్ మనం డిప్లొమా ఫోర్త్ సెమిస్టర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిలబస్ ఒకసారి చూద్దాం, ఓకే. సో మనకు ఈ సిలబస్లో, సో మనకున్న సబ్జెక్ట్స్ ఏమి, వాటి మార్క్స్ క్రెడిట్స్ ఇలా ఉన్నాయి చూద్దాం, ఓకే. సో మనకు తీసుకుంటే ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్, సో వాటికి ఎంత ఉందంటే మనకు వీటికి కవర్స్, ఓకే. సో మనకు మార్క్స్ అనేది కూడా 40 ఎక్స్టర్నల్, సో 20 ఓకే 2 ఇలా ఉన్నాయి, ఓకే. మిడ్ 1కి మిడ్ 2కి 20, సో ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ 20, నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్ 40, ఓకే. ఎక్స్టర్నల్ మనం ఏంటంటే 40 మార్క్స్ ఉన్నాయి. సో వీటికి ఖచ్చితంగా ఏంటంటే మనం 40కి 20 మార్క్స్ అనేది తెచ్చుకోవాలి, ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఏదంటే మనకు ఎక్స్టర్నల్ ఏంటంటే 40కి 20 మార్క్స్ కంపల్సరీగా తెచ్చుకోవాలి, ఓకే. సో అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ క్యాట్ ల్యాబ్ ప్రాక్టీస్, సో ఎలక్ట్రికల్ ల్యాబ్ ప్రాక్టీస్ కూడా అన్ని కూడా ఈ రెండు కూడా మనం చెప్తాం. ఎందుకంటే ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఏవైతే మనం టాపిక్స్ డ్రా చేయాలంటే వాటిని ఏంటంటే క్యాట్లో ప్రాక్టీస్ చేస్తాం, ఓకే. దాని గురించి మనం చూద్దాం. సిలబస్ కాపీని మీకు డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను, సో మీరు అక్కడ నుంచి మీ డిస్క్రిప్షన్ నుంచి కూడా తీసుకోవచ్చు, ఓకే. ఓకే, ఇక్కడ మనకు వచ్చింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఫర్ త్రిబులీ. సో మనకు ఎన్ని ఉన్నాయి టోటల్గా ఉన్నాయి, ఓకే. సో మనకు ఇవి మెథడ్స్, సో మనకు ఇవి ఫోర్త్ సెమిస్టర్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన కోర్స్ అవుట్కమ్స్ 1, కోర్స్ అవుట్కమ్స్ 2, కోర్స్ అంటే కోర్స్ అవుట్కమ్స్ అంటే మన సబ్జెక్ట్ నుంచి మనం లాస్ట్ ఫైనల్గా మనం ఏం నేర్చుకుంటాం ఒక్కొక్క టాపిక్స్ నుంచి, ఓకే. సో ఫస్ట్ చాప్టర్ నుంచి మనకి ఎలక్ట్రికల్ సింబల్ ఫ్యూజెస్, ఓకే. సెకండ్ చాప్టర్ నుంచి సెక్షనల్ వ్యూస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ థర్డ్ చాప్టర్ నుంచి అండర్ గ్రౌండ్ కేబుల్స్, ఫోర్త్ చాప్టర్ నుంచి డీసీ అండ్ ఏసీ వైండింగ్స్, ఫిఫ్త్ చాప్టర్ నుంచి లేయర్స్ ఆఫ్ ది సబ్స్టేషన్ లైన్ సపోర్ట్స్, సిక్స్త్ చాప్టర్ నుంచి పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్, ఓకే. వీటి కోర్స్ అవుట్కమ్స్ అని వీటి. సో మనకి ఇక్కడ, సో చాప్టర్ వైజ్ తీసుకుంటే మనకు సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ అంటే SAEW సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్కి ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చూసుకోవచ్చు, ఓకే. సో మనకు ఏ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అని. సో ఫస్ట్ చాప్టర్ నుంచి ఎలక్ట్రికల్ సింబల్స్, సో ఫ్యూస్ నుంచి మనకు ఎన్ని అంటే క్వశ్చన్ ఎంపర్ వన్, ఓకే. సో ఒక లాంగ్ ఆన్సర్స్ కూడా వస్తుంది. సో ఏవి ట్రాన్స్ఫార్మర్స్ నుంచి సింబల్స్ నుంచి, ఓకే, ఇలా. సో క్వశ్చన్స్ డివైడ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చూసుకోవాలి. సో మనకు అండర్ గ్రౌండ్ కేబుల్స్, ఈ డీసీ వైసీ వైండింగ్, లైన్ సపోర్ట్స్, పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్, ట్రాన్స్ఫార్మర్స్, సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మనకు ఇది ఏది SEE అవుతుందో మనం ఎండ్ ఎగ్జామ్స్కి 40కి 20 మార్క్స్ తెచ్చుకోవాలి, ఓకే. వాటి కోసం మనం ఈ విధంగా చూసుకోవాలి ఏదన్నా సిలబస్ కాపీ. సో మనకు సిలబస్ కాపీలో ఏమేమి ఉన్నాయి, సో మన కోర్స్ కంటెంట్ ఏం రాజాలి, సో వాటి ప్రకారం మనం వేస్తూ తీసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ కోర్స్ కంటెంట్, సో కోర్స్ కంటెంట్లో మనకు డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు పైన చూసింది అంటే కోర్స్ అవుట్కమ్స్ అంటే ప్రతి చాప్టర్ నుంచి మీరు ఏం నేర్చుకుంటారు, అలాగే కోర్స్ కంటెంట్, సో కోర్స్ కంటెంట్ నుంచి ఏంటంటే మనకు ఈచ్ చాప్టర్లో ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా నేర్చుకోవాలి అనే దాని గురించి ఉంటుంది, ఓకే. సో ఇక్కడ కోర్స్ కంటెంట్లో మనకు ఇక్కడ ఉంది కదండి, సో కోర్స్ కంటెంట్, సో ఫస్ట్ చాప్టర్లో సో మనకు ఎలక్ట్రికల్ సింబల్స్ అండ్ ఫ్యూజర్స్, సో ఇక్కడ గ్రాఫికల్ సింబల్స్, సో ఈ కంటెంట్స్ ఏంటంటే గ్రాఫికల్ ఎలక్ట్రికల్ సింబల్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలక్ట్రికల్ డివైసెస్ వ్యూస్ ఆఫ్ ఫ్యూస్, సో ఈ వ్యూస్ ఆఫ్ ఫ్యూస్ డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి కదా, వాటిని మనకు సెల్
సిలబస్ బుక్లో ఎలా అవుతుందో వాటి బేసిస్గా మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ ఫ్యూజ్ అంటే మనకు కిట్ క్యాట్ ఫ్యూజ్ కానీ రీవైరబుల్ ఫ్యూజ్ అన్న ఒకటి, అలాగే హెచ్ఆర్సీ ఫ్యూజ్. సో ఫ్యూజ్ని మనం డిఫరెంట్ వ్యూస్లో, హాఫ్ సెక్షన్ వ్యూ, ఎండ్ వ్యూ, సైడ్ వ్యూ, ఓకే డిఫరెంట్ వ్యూస్లో వాటిని మనం నేర్చుకోవాలి. ఓకే, కమింగ్ టు ది సెకండ్ చాప్టర్, ట్రాన్స్ఫార్మర్స్. సో ట్రాన్స్ఫార్మర్స్ ఏమవుతుందో, సో మనకు ఆల్రెడీ ఫోర్త్ సెమిస్టర్లో ట్రాన్స్ఫార్మర్స్ గురించి వస్తుంది. సో వాటికి ఫస్ట్ సింగిల్ స్టెప్డ్ అంటే ఏంటి, కోర్ సెట్. సో మన థియరీ సబ్జెక్ట్స్లో ఏం నేర్చుకుంటామంటే సబ్జెక్ట్కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంది, టైప్స్ ఏమున్నాయి వాటి గురించి నేర్చుకుంటాం. ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ వైజ్. సో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్లో స్టెప్డ్ కోర్ అంటే, ఓకే సో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్లో స్టెప్డ్ కోర్ అంటే కోర్ ఏ విధంగా మనం ప్లేస్ చేసుకుంటాం, స్టెప్డ్ కోర్ ఉంది అనే దాని గురించి. ఓకే, సింగిల్ ఫేజ్, సింగిల్ స్టెప్డ్ కోర్ ట్రాన్స్ఫార్మర్, కోర్ సెక్షన్, సెక్షనల్ వ్యూస్, ఇది. ఓకే, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించిన ఏమేమి ఉంటాయంటే కోర్ సెక్షన్, సెక్షనల్ వ్యూస్. నెక్స్ట్ అలాగే త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, త్రీ స్టెప్డ్ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్, కోర్ సెక్షన్, సెక్షనల్స్. సో మీరు నేర్చుకునేటప్పుడు ఏంటంటే బుక్స్లో ఏవైతే ఉంటాయో బుక్స్లో ఈ టాపిక్స్ అనేవి మనం కవర్ అయ్యేటట్లు మనం నేర్చుకోవాలి డ్రాయింగ్ అనేది. ఓకే, సో మీకు ట్రాన్స్ఫార్మర్స్ టాపిక్లో ఈ కంటెంట్ కవర్ అవుతుందా లేదా ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఈ కంటెంట్ కవర్ అయ్యేటట్లు మనం ప్రిపేర్ అయ్యాం. సో ప్రిపేర్ అయితే దట్ విల్ బెటర్. ఓకే, నెక్స్ట్ సో థర్డ్ చాప్టర్స్లో అండర్ గ్రౌండ్ కేబుల్స్. సో థర్డ్ చాప్టర్ ఏంటంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్. సో అండర్ గ్రౌండ్ కేబుల్స్లో మన ఏమేమి ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ కోర్స్ ఉన్నాయి అనేది చూద్దాం. సో మనకేంటంటే క్రాస్ సెక్షన్ వ్యూస్ ఆఫ్ ది సింగిల్ కోర్, టూ కోర్, త్రీ కోర్, 3.5 కోర్, 4 కోర్ కేబుల్స్, ఎస్ఎల్ టైప్. ఓకే, ఎస్ఎల్ అంటే స్పెషల్. సో ఏంటంటే సపరేట్ లెడ్ టైప్, హెచ్ టైప్ కేబుల్స్. సో మీకు అడిషనల్గా ఏమున్నా సరే ఫస్ట్ ఈ కంటెంట్ అనేది మీరు నేర్చుకోవడం చేయాలి. ఓకే, క్రాస్ సెక్షనల్ ఫస్ట్, సింగిల్ కోర్, టూ కోర్, త్రీ కోర్, 3.5 కోర్, సో కోర్, 4 కోర్స్ కేబుల్స్లో, సో ఎస్ఎల్, హెచ్ టైప్. సో మీకు పవర్ సిస్టమ్స్ టాపిక్స్లో వీటి గురించి వస్తాయి. సో పవర్ సిస్టమ్స్ సంబంధించి, సో ఇక్కడ మనకు టాపిక్స్ ఏదైతుందో డీసీ మిషన్స్ మీకు థర్డ్ సెమిస్టర్ నేర్చుకొని ఉంటారు. సో డీసీ మిషన్స్ ఆర్మేచర్ వైండింగ్ ఏదో వాటి వైండింగ్స్ని ఏ టైప్స్ ఉన్నాయి, ఎలా చేయాలి అనే దాన్ని. సో ఇక్కడ మనకు డీసీ మిషన్స్ నేర్చుకున్న వైండింగ్తో పాటు ఏంటంటే ఏసీ మిషన్స్లో వైండింగ్స్, ఏ వైండింగ్స్ ఎలా ఉన్నాయి. సో ఏసీ మిషన్స్కి మనకి ఇండక్షన్ మోటార్స్ కానీ, సింక్రటస్ మోటార్స్ కానీ, అలాగే అల్టర్నేటర్స్. సో వైండింగ్స్ ఏ విధంగా ప్లే చేస్తున్నాము, వాటికి ఏ టైప్ ఆఫ్ వైండింగ్స్ ఉన్నాయి, ఓకే వాటిని ఎలా డ్రా చేయాలి, ఎలా తీసుకోవాలి, సో మనకు పోల్స్ని బట్టి ఎలా తీసుకోవాలనేది దీని గురించి ఉంటుంది. సో డీసీ అండ్ ఏసీ, సో ఇక్కడ టాపిక్స్ అనేది ఈ టైప్ వైండింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇవి మనకు ఎండ్ ఎగ్జామ్స్లో మార్క్స్ అనేది కట్టు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే డీసీ అండ్ ఏసీ, సో అండర్ గ్రౌండ్ కేబుల్స్ అండ్ ఏసీ వైండ్ కలిపి ఒక క్వశ్చన్. ఓకే, సో మనకి ఈజీగా నేర్చుకోవాలనుకున్నప్పుడు వీటికి. సో ఏసీ వైండింగ్స్ అనేది సింప్లెక్స్, ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ ఫర్ డీసీ ఆర్మేచర్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ మెన్షన్ చేసిన చూడండి, సింప్లెక్స్, ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ అంటే మీకు డీసీకి సంబంధించి ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ ఏంటంటే సింగిల్ ఫ్లెక్స్, సింప్లెక్స్ ల్యాప్. సో మీ బుక్లో కూడా ఏంటంటే డూప్లెక్స్, ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ ఉంది. సో అది కూడా ఏంటంటే అడిషనల్ మనం నాలెడ్జ్ కోసం నేర్చుకోవచ్చు. అలాగే సింగిల్ లేయర్ ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ ఫర్ ఏసీ. ఓకే, ఏసీ వైండింగ్స్ ఏమున్నాయంటే సింగిల్ లేయర్ ల్యాప్ వైండింగ్, ఓకే అలాగే వేవ్ వైండింగ్, అలాగే త్రీ ఫేస్ వైండింగ్. సో త్రీ ఫేస్ వైండింగ్స్వి కూడా మనం నేర్చుకోవాలి. సో మీరు మొత్తం కూడా ఏంటంటే మొత్తం కూడా సింగిల్ లేయర్ వైండింగ్స్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఫిఫ్త్ చాప్టర్, సో ఫిఫ్త్ చాప్టర్ ఏంటంటే లైన్ సపోర్ట్స్ అండ్ సబ్స్టేషన్ లేఅవుట్. సబ్స్టేషన్స్ లేఅవుట్ ఎలా ఉంటాయి వీటి గురించి మనం వేరే ఏ విధంగా చదువుకుంటాం అంటే లైన్ సపోర్ట్స్ అండ్ సబ్స్టేషన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ టాపిక్లో వాటి గురించి వస్తాయి. సో ఇక్కడ ఏ టాపిక్స్ ఉన్నాయి వాటిని ఎలా నేర్చుకోవాలి. సో ఇక్కడ మనకు ఏమున్నాయంటే స్టీల్ టవర్స్. సో మనకు స్టీల్ టవర్స్ బయట మనకు కనిపించేటి ఏవైతే ఉన్నాయో, సో వాటి గురించి టవర్స్ కానీ పోల్స్ కానీ, ఓకే సో వాటి యూజ్ చేసే ఎక్విప్మెంట్స్. సో లైన్ సపోర్ట్స్ మనకు పోల్ దగ్గర వాటివి ఏవై ఉన్నాయి, ఓకే ఇన్సులేటర్స్ కానీ, టైప్ ఆఫ్ స్ట్రక్చర్, పోల్స్ ఏ విధంగా ఉన్నాయి. ఓకే, సో మనకు సింగిల్ సర్క్యూట్ పోల్స్ ఉన్నాయా, పోల్స్ కానీ టవర్స్ కానీ, స్టీల్ టవర్స్. సో మనకు సింగిల్ సర్క్యూటా, డబుల్ సర్క్యూటా, 11 కేవియా, 33 కేవియా, 66 కేవియా.
132 kV, 232 kV, ఓకే 400 kV. సో వాటికి సంబంధించిన టవర్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటికి సింగిల్ సర్క్యూట్ ఎలా ఉంటుంది, డబుల్ సర్క్యూట్ ఎలా ఉంటుంది. అలాగే సో మనకు పోల్స్ దగ్గర ఉన్నప్పుడు, అంటే స్ట్రీట్ ఎండ్స్ లో ఉండే పోల్స్ దగ్గర వాటికి ఇన్సులేషన్స్ ఏవైతే ఉంటాయి, వాటికి స్టే వైర్స్ కానీ గేజ్ ఓకే వైర్స్ ఎలా ప్లేస్ చేస్తుంటాం, ఓకే దానికి సంబంధించిన డ్రాయింగ్. అలాగే సింగిల్ లైన్, సో సింగిల్ లైన్ డయాగ్రామ్స్ ఆఫ్ ది సబ్స్టేషన్. సో సింగిల్ లైన్ అంటే టోటల్ డయాగ్రామ్స్ ఏదైతే మనం ఒక లేఅవుట్ అని డ్రా చేస్తుంటాం సబ్స్టేషన్. సో దానికి సంబంధించిన సింగిల్ లైన్ డయాగ్రామ్ ది సబ్స్టేషన్. అలాగే సింగిల్ లైన్ డయాగ్రామ్ ది గ్రిడ్ కనెక్టెడ్ సోలర్. సో ఇది అనేది కొత్త టాపిక, ఇది ఒకటి మాత్రం. ఓకే సింగిల్ లైన్ డయాగ్రామ్ ఆఫ్ ది గ్రిడ్ కనెక్టెడ్ సోలర్. సో ఇది ప్రీవియస్ సిలబస్ లో లేదు, సో ఇప్పుడు CE18 ఫోర్త్ సెమిస్టర్ లో ఇంక్లూడ్ చేసాం. ఓకే ఇది ఒక్కటి మాత్రం కొత్త టాపిక. సో మిగతా అన్ని కూడా ఏంటంటే ప్రీవియస్ సిలబస్ ఏదైతే C16 కానీ C14 C0, సో అన్ని కూడా వాటిలో కవర్ అయి ఉన్నాయి. సో ఇది ఒక్క టాపిక్ మాత్రం మీకు కొత్తగా ఉంది. అలాగే పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్, సో లైట్నింగ్ అరెస్టర్, సర్క్యూట్ బ్రేకర్స్ అండ్ ఎర్త్. సో ఈ టాపిక్స్ అంటే లైట్నింగ్ అరెస్టర్, సర్క్యూట్ బ్రేకర్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ జర్నీ డ్రాయింగ్ లో నేర్చుకోవాలి. సో లైట్నింగ్ అరెస్టర్ నుంచి మనకు లైట్నింగ్ అరెస్టర్స్ డ్రాయింగ్స్ ఎలా ఉంటాయి, వాటి ఏ విధంగా మనం డిస్క్రైబ్ చేయాలి, ఓకే డిజైనింగ్ సెక్షన్. సర్క్యూట్ బ్రేకర్, సో సర్క్యూట్ బ్రేకర్ లో మనకు SF6 సర్క్యూట్ బ్రేకర్ కానీ, ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్ కానీ, ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ ఎలా డ్రా చేయాలి, వాటికి సంబంధించి సర్క్యూట్ బ్రేకర్స్ నేర్చుకుంటాం. ఎర్థింగ్, సో ఎర్థింగ్ లో కూడా ఏంటంటే మనకు పైప్ ఎర్థింగ్, ప్లేట్ ఎర్థింగ్, సబ్స్టేషన్ ఎర్థింగ్, వీటి గురించి మనకు నేర్చుకుంటాం. ఓకే సో మీరు బుక్స్ ఏదైనా సరే, సో మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ బై ఎస్కే భట్టాచార్య, ఓకే ఎలక్ట్రికల్ డ్రాయింగ్ ఇవి. సో మీరు నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఎస్కే భట్టాచార్య మనకు ఇవి బుక్స్ అవైలబుల్ ఉంటే పర్లేదు, ఒకవేళ అవైలబుల్ లేకున్నా సరే మనం మనకున్న సిలబస్ ప్రకారం ఉన్న బుక్స్ తోటి ప్రాపర్ రావచ్చు. ఓకే సో ఇక్కడ రెఫరెన్స్ అంటే NPTEL ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి రెఫరెన్స్, వాటికి సంబంధించిన బుక్స్. సో ఇక్కడ ఇవి స్పెషల్ లెర్నింగ్ అవుట్కమ్స్, అంటే ప్రతి టాపిక్స్ నుంచి మనం ఇంకా ఏవేవి డ్రా చేయాలి సంబంధించినవి, ఓకే ఇవి మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ ఏమైనా టాపిక్స్, డీటెయిల్ టాపిక్స్ మనం ఏం నేర్చుకుంటాం ఎలా ఉన్నాయని ఇక్కడ చూడవచ్చు. ఓకే ఇక్కడ ఏంటంటే రివేరబుల్ ఫ్యూస్, రివేరబుల్ ఫ్యూస్, సెక్షన్ ఎలివేషన్ అండ్ సెక్షన్ హెచ్ఆర్సి, ఓకే టాపిక్స్ అన్ని కూడా మీరు కవర్ అయ్యేటట్లు నేర్చుకోవాలి. సో ఇది మీకు ఏంది, సింగిల్ స్టెప్ కోర్, 2 స్టెప్ కోర్, 3 స్టెప్ కోర్, ఓకే సో వీటికి సంబంధించిన డేటా అనేది మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది దీని గురించి డీటెయిల్గా ఇక్కడ ఉంది. సో ఇవి కూడా ఏంటంటే మెయిన్, సో ఈ టాపిక్స్ అనేది మీరు సబ్జెక్ట్స్ రివిజన్ చేసుకుంటే టాపిక్స్ అన్ని కూడా కవర్ అయ్యాయా లే ఒకసారి మనం చూసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ మీకు చెప్పాను కదా 132 kV స్టీల్ టవర్, సింగిల్ సర్క్యూట్, డబుల్ సర్క్యూట్, 220 kV స్టీల్ కేబుల్, ఇలా ఈ సర్క్యూట్స్ ఉంటాయి. సబ్స్టేషన్కి వచ్చినప్పుడు పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్ కానీ, క్లింత్ మౌంటెడ్ సబ్స్టేషన్, అలాగే వీటికి ఎర్థింగ్, పైప్ ఎర్థింగ్, ప్లేట్ ఎర్థింగ్, లైట్నింగ్ అరెస్టర్స్, థైరిస్టర్ టైప్ లైట్నింగ్ అరెస్టర్, మెటల్ ఆక్సైడ్ టైప్ అరెస్టర్, ఓకే ఇలా మినిమమ్ ఇవి వీటికి సంబంధించింది. సో ఇది మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ గురించి టోటల్. సో ఇక్కడ మీకు ఇవి బ్లూమ్స్ లెవెల్ ఉంటాయి. సో మనకు సో మీకు ఏ టైప్ మిడ్ ఎగ్జామ్స్కి, ఓకే ఇంటర్నల్ ఎవాల్యుయేషన్కి ఏ టాపిక్స్ ఏ ఉన్నాయి, ఓకే మీకు మిడ్ 1కి ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్. సో ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ అంటే మీకు సింబల్స్ ఇక్కడ ఉన్నాయి కదండి, సింబల్స్. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ అయ్యేటట్లు మీరు నేర్చుకోవాలి, అంటే మీకు ఎగ్జామ్స్ ఇచ్చేటప్పుడు ఈ పాయింట్స్ అనేది కవర్ అయ్యాయా లేయా అని మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అలాగే సెకండ్ టాపిక్స్, సో సెకండ్ యూనిట్స్ నుంచి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ టాపిక్స్, సింగిల్ స్టెప్, 2 స్టెప్, 3 స్టెప్, ఓకే కోర్ టెప్, సో స్టెప్ కోర్స్ ఇవన్నీ మీకు కవర్ అయ్యేటట్లు చూసుకోవాలి. సో ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మనకు బుక్స్ ఏంటో, బుక్స్ ఎలాగో సిలబస్ కాపీని కూడా మనం ప్లేస్ చేసుకుంటే మనకు మార్క్స్ అనేది చాలా మంచిగా వస్తుంది. సో ఫస్ట్ మిడ్కి ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్, సెకండ్ మిడ్కి థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్, ఓకే సో ఇవి మీకు ఏంటంటే టోటల్. సో మీకు ఎలాగో మిడ్ 1కి మిడ్ 2కి కలిపి 20 and 20, సో మిగతా ఎవల్యూషన్ అనేది మీకు ఇలా ఉంటుంది, ఓకే 20. సో ఎక్స్టర్నల్కి వెళ్ళేటప్పుడు అంటే సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ SW, సో వాటికి సంబంధించిన పేపర్ ఏ, ఓకే సారీ పార్ట్ ఏ, పార్ట్ బి అన్ని కూడా ఎలా ఉంటాయని చూసుకోవచ్చు. ఓకే మిడ్ ఎగ్జామ్స్కి ఈ విధంగా పార్ట్ ఏ, పార్ట్ బి. సో మీకు ఎన్ని మార్క్స్
డే టోటల్ అంటే ఈచ్. సో మీకు ఇక్కడ ఉంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2 మార్క్స్ ఫర్ ఈచ్. ఓకే, 4 అంటే 2 క్వశ్చన్స్కి 2 రాయాలి. ఓకే, అలాగే పార్ట్ బిలో 2 క్వశ్చన్స్ ఈచ్ మార్క్స్ ఫర్ ఈచ్ అంటే 2. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటంటే ఈచ్ ఒక ఏదన్నా ఒకటి రాయొచ్చు. సో అందులో ఒకటికి ఒకటి, సో టోటల్ 20 అంటే 2 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో ఒకటి రాయాలి, ఒక్కొక్క దానికి 12 మార్క్స్. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇస్తారు, వాటికి డ్రాయింగ్ రాయాలి. సో ఇక్కడ మీకు ఫస్ట్ మిడ్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఫేమ్ ఉంటాయి అనేది చూసుకోవచ్చు. అంటే చాప్టర్ 1లోకించి చాప్టర్ 2. సో లాంగ్ ఆన్సర్స్ అనేది 3. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు వీటిని చూసుకోండి. సో మీకు ఇక్కడ రిమెంబరింగ్ అండర్స్టాండింగ్ వీటివి క్వశ్చన్స్ నెంబర్స్ ఎలా ఉన్నాయని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయగలరు. సో ఇది మీకు సెకండ్ మిడ్కి సంబంధించిన 3rd చాప్టర్ 4th చాప్టర్. అలాగే క్వశ్చన్ పేపర్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, సో మీకు వాటికి సంబంధించిన ఎలా ఉంది. సో 4 క్వశ్చన్స్ ఇస్తారండి పార్ట్ ఏలో. సో వాటికి 4కి 4 అటెంప్ట్ చేయాలి. సో 4th ఇక్కడ పార్ట్ బిలో తీసుకుంటే మీకు 4 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 2 అటెంప్ట్ చేయాలి, ఒక్కొక్క దానికి 12 మార్క్స్. సో టోటల్ 40. సో మీరు పాస్ అవ్వాలంటే మినిమం 20 మార్క్స్ తెచ్చుకుంటేనే పాస్ అవుతారు. ఏ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్లో కంటే మనకు ల్యాబ్ అంటే ఇక్కడ డ్రాయింగ్ కూడా ల్యాబ్స్ కిందకి వస్తుంది. సో ప్రాక్టికల్ సెషన్స్ అన్నీ కూడా ఏంటంటే 50% మార్క్స్ వచ్చి పాస్ అవుతారు. సో సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్కి క్వశ్చన్ ప్యాటర్న్ ఇలా ఉంది. అంటే 1st అండ్ 2nd చాప్టర్స్ నుంచి మీకు షార్ట్ ఆన్సర్స్ ఇవి, ఓకే లాంగ్ ఆన్సర్స్ ఇవి ఇక్కడ ఇచ్చినవి కదండి, ఇవన్నీ కూడా 5th A, 5B, 6B, 6A ఇవన్నీ కూడా మీకు కూడా టోటల్. అంటే మీరు 1st, 2nd, 3rd, 4th నేర్చుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే 5th అండ్ 6th చాప్టర్స్ నేర్చుకుంటే మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే 1st, 2nd, 3rd, 4th ఈ రెండు కూడా ఏంటంటే మీరు మిడ్ 1, మిడ్ 2లో ఆల్రెడీ నేర్చుకుంటారు. సో మీరు ఫోకస్ చేసేటప్పుడు సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్కి 5th అండ్ 6th చాప్టర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో అప్పుడు ఏంటంటే ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో మార్క్స్ బాగా వస్తాయి. ఓకే, సో అలాగే షార్ట్ ఆన్సర్స్ నేర్చుకునేటప్పుడు 1st అన్ని చాప్టర్స్ నుంచి వస్తాయి, కానీ లాంగ్ ఆన్సర్స్ని ఫోకస్ అనేది ఎక్కువగా 5th అండ్ 6th చాప్టర్స్ నుంచి. ఇది మనం ఏ ఎగ్జామ్స్కి ప్యాటర్న్స్కి ఎలా ఉందని ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ మీకు మోడల్ మిడ్ పేపర్ ఉంది. సో మోడల్ మిడ్ పేపర్ సంబంధించి ఎలా ఉంది అని చూడవచ్చు. ఓకే, సో మోడల్ మిడ్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుంది. సో అంటే మీకు ఫస్ట్ పార్ట్ ఏలో సో మీకున్న క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయండి అంటే ప్రతి క్వశ్చన్స్ కూడా ఏంటంటే ఇలా ఉంది. సో వీటికి డ్రా చేయాలి. సో మీకు ఫస్ట్ చాప్టర్స్లో ఏంటంటే ఒక్కొక్క దానికి 2 క్వశ్చన్స్. ఓకే, పార్ట్ ఏలో 2 క్వశ్చన్స్ 2కి 2. సో ఒక్కొక్క దానికి 4 మార్క్స్, అంటే బ్యాట్ సింబల్, వజ్జర్ సింబల్, కెపాసిటర్, అమ్మీటర్, ఫ్యూజ్. సో వీటికి సింబల్స్ డ్రా చేయాలి. అలాగే సెకండ్ 2 స్టెప్డ్ కోర్ 1 లింబ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇలా ఉంటుంది అని డ్రా చేయాలి క్రాస్ సెక్షన్. నెక్స్ట్ పార్ట్ బిలో 12 మార్క్స్. సో 12 మార్క్స్కి ఇక్కడ ఏంటంటే మీకు టోటల్ ట్రాన్స్ఫార్మర్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ డేటా ఇచ్చారు, ఈ డేటాకి సంబంధించి మనం డ్రా చేయాలి. అలాగే రీవైరబుల్ ఫ్యూజ్, సో సెక్షనల్ ప్లాన్ ఎలివేషన్ రీవైరబుల్ ఫ్యూజ్ని డ్రా చేయాలి. ఓకే, సో ఇందులో ఏంటంటే మనం ఏదైనా ఒక క్వశ్చన్ అనేది డ్రా చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఇక్కడ మెన్షన్ చేశారు 12 మార్క్స్. ఓకే, 12 + 8 20 మార్క్స్ వస్తుంది. ఓకే, సో అలాగే మిడ్ 2కి సంబంధించిన పేపర్ ఇలా ఉంది. ఓకే, ఇది మీకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇలా ఉంది చూడండి. ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో మీకు పార్ట్ ఏలో 4 క్వశ్చన్స్ ఉంటాయి, 4కి 4 డ్రా చేయాలి. పార్ట్ బిలో మీకు 4 క్వశ్చన్స్ ఉంటాయి, 4లో 2 డ్రా చేయాలి. ఓకే, సో మీరు ఇక్కడ డ్రా చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఏఆర్బి అంటే 5th A అన్న B అన్న డ్రా చేయాలి, లేకపోతే 6th A అన్న 6B. అంటే మినిమం మీకు 4 క్వశ్చన్స్ ఇస్తే ప్రతి టాపిక్ నుంచి 2 క్వశ్చన్ అంటే 5th అండ్ 6th చాప్టర్స్ వీటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇది మీ మోడల్ పేపర్. సో మోడల్ పేపర్స్ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఒక వ్యూ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు మరిన్ని అప్డేట్స్ చూడాలనుకుంటే సో మా వెబ్సైట్లో చూడొచ్చు, electricalforyou.com. లేదు అంటే మీకు యూట్యూబ్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు, మన రామకృష్ణ ఆడికే.
సెర్చ్ చేసి మా ఛానల్ వస్తుంది, ఛానల్ నుంచి చూడొచ్చు. ఓకే, సో ఇది మా వెబ్సైట్. సో మా వెబ్సైట్లో కూడా అప్డేట్స్ అనేది ప్లేస్ చేస్తుంటాయి, ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్స్ కూడా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలో మీరు విజిట్ చేయొచ్చు ప్రాక్టీస్ చేయడానికి. ఓకే, సో మీ డిస్క్రిప్షన్ మీకు సంబంధించిన మీ పీడిఎఫ్ కాపీ అనేది మీకు డిస్